రఘురామరాజుకు మూసుకుపోయిన నర్సాపురం అవకాశాలు క్లారిటీ చేసిన బీజేపీ. ఏపీ రాజకీయాల్లో సంచలనాలకు కేంద్ర బిందువుగా మారిన నేత నర్సాపురం ఎంపీ రఘురామకృష్ణరాజు. ఈ ఎన్నికల్లో కూటమి తరపున పోటీ చేయాలని ఆశించిన ఆయనకు నిరాశ ఎదురయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. పొత్తులో భాగంగా నర్సాపురం ఎంపీ స్థానాన్ని బీజేపీ తీసుకుంది. తమ పార్టీ తరపున శ్రీనివాసవర్మను లోక్సభ ఎన్నికల బరిలో దించింది. అయినప్పటికీ రఘురాజు తనకు టికెట్ వచ్చే అవకాశం ఉందనే భావిస్తూ వచ్చారు. తాజాగా ఈ అంశంపై బీజేపీ క్లారిటీ ఇచ్చింది. తాము ప్రకటించిన అభ్యర్థుల విషయంలో ఎలాంటి మార్పు ఉండదని స్పష్టం చేసింది. ఏపీ బీజేపీ వ్యవహారాల ఇన్ఛార్జ్ సిద్ధార్థనాథ్ మాట్లాడుతూ లోక్సభ అభ్యర్థిగా శ్రీనివాసవర్మ బరిలో ఉంటారని తెలిపారు. దీంతో రఘురాజుకు నర్సాపురం అవకాశాలు మూసుకుపోయాయి. తాజా పరిణామంతో రఘురాజు ఉండి అసెంబ్లీ నియోజకవర్గంపై ఫోకస్ చేస్తున్నారు. అయితే ఇప్పటికే ఉండి శాసనసభ అభ్యర్థిగా రామరాజును టీడీపీ ప్రకటించింది. రామరాజు కూడా పోటీ నుండి తప్పుకునేందుకు సిద్ధంగా లేరు. ఎన్నికల్లో తాను ఖచ్చితంగా పోటీ చేస్తానని ఆయన చెబుతూ వచ్చారు. ఈ నేపథ్యంలో రఘురాజు పరిస్థితి అగమ్య గోచరంగా మారింది. రఘురాజు విషయంలో టీడీపీ అధినేత చంద్రబాబు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారనే విషయం ఆసక్తికరంగా మారింది. రఘురాజు టీడీపీలో చేరిన సంగతి తెలిసిందే.